పారిశ్రామికవేత్త, మీడియా సంస్థ అధినేత చిగురుపాటి జయరాం. ఈ పేరు గత 5-6 నెలల క్రితం తెలుగు ప్రజలందరికీ సుపరిచితమైనటువంటి పేరు. దారుణ హత్యకు గురైనటువంటి జయరాం హత్యోదంతం వెనక జరిగినటువంటి పరిణామాలన్నింటినీ దాదాపుగా 23 పేజీల చార్జ్షీట్లో పోలీసులు పొందుపరిచి కోర్టుకు అందజేశారు. అంటే జయరాం హత్య ఎంత దారుణంగా జరిగింది, దాని వెనక జరిగినటువంటి కుట్ర ఏమిటి, ఎవరెవరు హత్యలో పాల్గొన్నారు, ఈ విషయాలన్నింటినీ మరి పోలీసులు చార్జ్షీట్లో పొందుపరిచారు. ఈ మొత్తం వ్యవహారం వెనక స్థూలంగా కనపడే అంశం ఒకటి ప్రజలందరి ముందుకు రావాల్సి ఉంది. శిఖా చౌదరి, ఆయన మేనకోడలు శిఖా చౌదరితో ఆయనకు మరి రహస్య సంబంధాలు ఉన్నాయని పత్రికలు, మీడియా సంస్థలు కోడై కూశాయి. ఒక దశలో ఆమె కూడా ఒప్పుకుందని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆమె మాత్రం రాకేష్ రెడ్డి, ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు మొదటి ముద్దాయి అయినటువంటి రాకేష్ రెడ్డి అతనితో సహజీవనం చేసిందని చార్జ్షీట్లో పేర్కొన్నారు. అతనితో సహజీవనం చేస్తూనే సాగర్ అనే మరో వ్యక్తితో యూరప్ పర్యటనకు వెళ్ళొచ్చిందని, ఆ తర్వాత వారిద్దరి మధ్య పొరపంచాలు వచ్చాయి, మొత్తం వ్యవహారం బెడిసికొట్టిందని చెప్తున్నారు. అంటే ఒక ఏ ఘర్షణ వెనకైనా చారిత్రక నేపథ్యం తీసుకుంటే ఒక స్త్రీ వల్ల రాజ్యాలు కూలిపోయినటువంటి, ఎన్నో మరణాలు సంభవించినటువంటి చరిత్ర మనకు కనబడుతుంది. అలాగే ఈ మొత్తం వ్యవహారం వెనక శిఖా చౌదరి ఎపిసోడ్ ముడిపడి ఉందనే విషయం బహిరంగ రహస్యం. శిఖా చౌదరి, ఆమెకున్న సంబంధాలు, వీటన్నిటి మూలంగానే జయరాం హత్య జరిగిందనేది పరోక్షంగా కనపడేటువంటి అంశం. శిఖా చౌదరితో రాకేష్ రెడ్డి సహజీవనం చేసి సాగర్తో ఆమెకున్న సంబంధాలను కనుగొన్న తర్వాత ఆమెను నిలదీశాడు. ఆమె కోసం ఖర్చు పెట్టిన సొమ్మును తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. ఇందుకోసం చిగురుపాటి జయరాంపై ఒత్తిడి తీసుకొచ్చి 4.5 కోట్ల రూపాయలు అప్పుగా ఉన్నట్టు ఒక దస్తావేజును కూడా రాయించారు. మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా శిఖా చౌదరి చుట్టూ ముడిపడి ఉన్నప్పటికీ కేవలం హత్యోదంతం వరకే పోలీసులు పరిశీలిస్తే మాత్రం రాకేష్ రెడ్డి మరికొందరు ఒక 12 మంది నిందితులుగా దీంట్లో కనపడతారు. దాదాపు 73 మంది సాక్షులను పోలీసులు విచారించారు. అంతేకాకుండా 23 పేజీల మరి చార్జ్షీట్ను కోర్టుకు అందజేశారు. ఏది ఏమైనప్పటికీ తెర వెనుక జరిగిన భాగోతం మొత్తానికి ఒక మహిళ కారణం అనేది ఈ చార్జ్షీట్ను పరిశీలించినా లేదా ఇతరత్ర మొత్తం పోలీస్ కేసును స్టడీ చేసినా మనకు అర్థమయ్యేటువంటి అంశం. చార్జ్షీట్ మొత్తం కనుక చూసినట్టయితే శిఖా చౌదరి వ్యవహారాలన్నీ ఒకటొకటిగా వెలుగులోకి వస్తాయి. రాకేష్ రెడ్డితో ఆమె సంబంధాలు, సాగర్తో సంబంధాలు, లేదా జయరామ్తో ఉన్నటువంటి సంబంధాలు, ఇతరత్ర ఆమె మరి లగ్జరీ లైఫ్, ఆమె అంటే ఖరీదైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి శిఖా చౌదరి ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినట్టు మనకు తెలుస్తోంది. దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి శిఖా చౌదరి విలాసవంతమైన జీవితం వెనక ఎంతమంది ప్రమేయం ఉందో కూడా మనకు అర్థమవుతోంది. మొత్తం మీద ఈ మొత్తం వ్యవహారంలో చార్జ్షీట్ దాఖలైన తర్వాత రాకేష్ రెడ్డిని ప్రథమ ముద్దాయిగా పోలీసులు చూపారు. ఈ కేసులో కూడా మొత్తం వివరాలన్నీ బయటకు వచ్చి మరి శిక్ష పడుతుందనేటువంటి అందరూ భావిస్తున్నారు, శిక్ష పడుతుందని నిందితులకి ముద్దాయిలకి. మరి చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో.